చేగుంట మండల కేంద్రంలోని 14వ వార్డులో ఎన్జీఓ కాలనీలో డ్రైనేజీ పనులను ప్రారంభించారు. చేగుంట మండల కేంద్రంలోని 14వ వార్డు ఎన్జీఓ కాలనీలో 330 మీటర్ల డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీపీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీ పనులు వార్డు మెంబర్ అన్నం శ్రీలత రవి చేస్తున్నారని, రాబోయే కాలంలో చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేశామని, ప్రతి వార్డులో సీసీ రోడ్లు పూర్తి చేశామని అన్నారు. మండల నిధుల నుండి గ్రామానికి అవసరమైన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎంపీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ సురేఖ ఎల్లేష్, వార్డు సభ్యులు అన్నం శ్రీలత రవి, వెంకటేష్, సొసైటీ డైరెక్టర్ రాఘవ రాములు, సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు. మేము ఎన్నో రోజులుగా మేము డ్రైనేజీ ఫెసిలిటీస్ గురించి మేము ఒకటికి 100 సార్లు మేము కోరాము. వాళ్ళు ఉన్న పరిస్థితులు మా సర్పంచ్ అన్న గానీ, మా వార్డ్ మెంబర్ అన్న గానీ, ఎంపీ అన్న గానీ, అందరూ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయేమో తెలియదు, కానీ వాళ్ళు ఆ ఎన్నికలకు మా యొక్క డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ టోటల్లీ క్లియర్ చేశారు. దానికి ఈ రోజు స్టార్ట్ చేసినందుకు చాలా వందనాలు. ఇదే విధంగా ఫర్దర్ గా ఈ ఎన్జిఓస్ కాలనీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము సర్పంచ్ గారి దగ్గరికి తీసుకెళ్తాము. అవి వెంటనే మాకు సాల్వ్ చేస్తూ మాకు సహకరిస్తూ ఉండాలనేసి, ఎటువంటి సహకారం కావాలన్నా మేము చేస్తామని చెప్పేసి మేము ఎన్జిఓస్ కాలనీ సభ్యునిగా సపోర్ట్ చేస్తున్నాము. మేము రవణను సపోర్ట్ చేస్తూ మాకు ఇలాగే ప్రతిదీ కూడా సీసీ రోడ్స్ అన్నారు, సీసీ రోడ్స్ కూడా వెంటనే స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటూ ముగిస్తాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమానికి విచ్చేసిన మన ఇంకా సర్పంచ్ గారు అని మనకు అడగగానే మన కాలనీలో ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుడు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి ఇది డెవలప్ అయ్యే కాలనీ కాబట్టి ఈ కాలనీకి ఇంకా ఫెసిలిటీస్ ఏమీ లేవు. అనేక బహుళ అంతస్తుల భవనాలు కట్టుకుంటున్నారు కాబట్టి కొత్తగా ఇక్కడ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చి మన ఎన్జిఓస్ కాలనీ స్థిరపడుతున్నారు కాబట్టి ఇది ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన సర్పంచ్ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వార్డు మెంబర్ కానీ మనకు తగిన సహకారాలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఈ డ్రైనేజ్తో పాటు మన ఎంపీపీ గారు కూడా మొన్న వచ్చిన రోజు కూడా మన సీసీ రోడ్లు అని చెప్పిండ్రు. అది కూడా ఎన్ఆర్జీఎస్ అయినా సరే మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఎంపీపీ ఎంపీటీ ఆధ్వర్యంలో ఈ డ్రైనేజ్ కాగానే సీసీ రోడ్డు కూడా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా. పరిధిలో ఎన్జిఓస్ కాలనీలో మరి సైడ్ డ్రైన్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నందుకు మరి సర్పంచ్ గారికి మా కాలనీ వాసులు గతంలో కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా అంచెలంచెలుగా మరి వార్డు ఎక్కడైతే మరి అత్యవసరం ఉందో అక్కడ సైడ్ డ్రైన్లు నిర్మించుకుంటూ మరి గ్రామంలోని ప్రతి వార్డులోని ఇప్పటివరకు అన్ని విధాల వాటర్ ఫెసిలిటీస్ కానీ, లైట్లు కానీ, డ్రైనేజీ కానీ అన్ని రకాలుగా గ్రామ పంచాయతీ ముందుకెళ్తుంది. అదేవిధంగా మండలం నుంచి కూడా వచ్చే నిధులలో కూడా మరి చేగుంట గ్రామానికి కూడా సుమారు 35 నుంచి 40 లక్షలు సీసీ రోడ్లు నేను కూడా పెట్టడం జరిగింది. ఆ సీసీ రోడ్లు కూడా మరి మన సర్పంచ్ గారికి ఇస్తానని సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ సీసీ రోడ్లు మరి ఇంకా గ్రామ పంచాయతీ నుంచి కానీ జడ్పీ నిధుల నుంచి కానీ తెచ్చి మరి గ్రామాన్ని మండలాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లి మరి ఎంపీ గారి మంత్రి గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ముందుకు వెళ్ళి మరి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసే విధంగా ముందుకు అడుగు వేస్తామని తెలియజేస్తాం. ఎన్జిఓస్ కాలనీలో డ్రైనేజ్లు చాలా అస్తవ్యస్తంగా ఉండాను. యాక్చువల్గా మెయిన్ గీతా స్కూల్ నుంచి ఇంతకుముందు 49 సార్కి మెయిన్ రోడ్ మెయిన్ మూవీ చేసినాము. తర్వాత దానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే సీసీ రోడ్ కూడా వేసినాము. తర్వాత ఇక్కడ సైడ్ రోడ్లు చాలా వాళ్ళ ఇంటి వెనుక డ్రైనేజ్ లేక ప్రతి ఇంటి వెనుక బాయిలాగా ఉండి చాలా అంటే చాలా ఘోరంగా ఉండి అందరికీ వ్యాధులు అవి సంక్రమిస్తున్న సమయంలో ఇక ఎన్జిఓస్ కాలనీ కూడా మా దగ్గరకు వచ్చి చాలాసార్లు అప్లికేషన్లు ఇచ్చారు. ఖచ్చితంగా డ్రైనేజ్ చేయాలి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. యాక్చువల్గా ప్రతి వార్డులో ఒక్కొక్క డ్రైనేజ్ సీసీ రోడ్లు చేసుకుంటూ వస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి మన చేగుంట గ్రామంలో డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉండేను. మేము వచ్చి నుంచి అందరు ఎంపీపీ సహకారంతో కానీ, మన మార్కెట్ కమిటీ అందరి సహకారంతో, ఎంపీటీసీ సహకారంతో, అందరితోటి సహకారంతో ప్రతి డ్రైనేజ్ ప్రతి వార్డులో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాము. ప్రతి వార్డులో ఇంకో 2-3 ఇయర్స్ లోపల కూడా చేగుంటలో ఎక్కడ లేని విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి వార్డులో సీసీ రోడ్ కూడా వేసి ఖచ్చితంగా అందరు ప్రజల సమస్యలు తీర్చుకుంటూ
అందరి సహాయంతో ఖచ్చితంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తామని చెప్తూ ఇక్కడ ఎక్కడ చూసి త్వరలోనే వాటికి కూడా శంకుస్థాపన చేసి డెవలపింగ్ చేసి ఏ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ సీసీ రోడ్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ చేగుంట గ్రామంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఖచ్చితంగా తీర్చిదిద్దామని ఆశిస్తున్నాను। శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్‌మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్‌మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్